ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినందుకు పోలీసులు మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. కౌశిక్ ఇంటిపై దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని డీజీపీ హామీచ్చారన్నారు. మరోవైపు హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఎవరిని అరెస్ట్ చేయలేదని బేషరతుగా ఇంటికి వెళ్లాలని కోరినట్టు తెలిపారు. డీజీపీ హామీ మేరకు పోలీసులకు సహకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్టా గణేష్ పండుగ నిమజ్జనం విధుల్లో ఉన్న పోలీసులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికీ సహకరిస్తున్నామన్నారు. కాకీలు పక్షపాతం చూపొద్దన్నారు. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన పార్టీ అని, ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. పోలీసులందరూ కూడా మరి ఇబ్బంది పడి లాయర్లు ఆడటంలో ఇబ్బంది రావద్దు, మన హైదరాబాద్ ప్రెస్టేజ్ ఇబ్బంది రద్దు అనే ఉద్దేశంతో మరి ఈరోజు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు మనము ఈరోజు ఇక్కడ నుంచి అందరం కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా మీకు ఎన్ని రకాల కృతజ్ఞత చెప్పినా ప్రాణాలకు తెగించి బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా నాయన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల దాని మీద కూడా తప్పకుండా తగిన చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్ది, పోలీసుల మీద విశ్వాసం కొద్ది, బాధ్యత కొద్ది మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వత కాదు. అధికారం అనేది వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు, కానీ నాయన్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మన లక్ష్యం రైతుల రుణమాఫీ కావాలి.